పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం నిన్న విడుదలైంది. మొదటి షోతోనే ఈ చిత్రానికి సూపర్ హిట్ టాక్ రావడంతో రికార్డు ఓపెనింగ్స్ దిశగా దూసుకుపోతుందనే చెప్పాలి. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకుడు. ఈ చిత్రాన్ని వీక్షించిన టాలీవుడ్ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు. మూడేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ నుండి వచ్చిన చిత్రం ఇది. దాంతో అభిమానులు థియేటర్ల వద్ద పండగ చేసుకుంటున్నారు. లాయర్ సత్యదేవ్ పాత్రలో పవన్ కళ్యాణ్ పరకాయ ప్రవేశం చేశాడని వారంతా కామెంట్లు చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా తన ఫ్యామిలీతో వకీల్ సాబ్ను వీక్షించిన సంగతి తెలిసిందే. కాగా మెగాస్టార్ చిరంజీవి తనదైన శైలితో వకీల్ సాబ్పై రివ్యూ ఇచ్చారు. ఆయన తన సోషల్ మీడియా ద్వారా వకీల్ సాబ్పై స్పందిస్తూ, మూడేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్లో అదే వేడి, అదే వాడి, అదే పవర్. ప్రకాష్ రాజ్తో కోర్ట్ రూమ్ డ్రామా అద్భుతంగా ఉంది. నివేదా థామస్, అంజలి, అనన్య వారి పాత్రలో జీవించారు. సినిమాకు తమన్, డిఓపి వినోద్ ప్రాణం పోశారు. అలాగే దిల్ రాజుకు, బోనీ కపూర్ జీకి, దర్శకుడు వేణు శ్రీరామ్కు, మిగతా టీం అందరికీ నా శుభాకాంక్షలు. అన్నింటికి మించి మహిళలకు ఇవ్వాల్సిన గౌరవాన్ని తెలియజేసే ఒక అత్యవసరమైన చిత్రం ఇది. ఈ వకీల్ సాబ్ కేసులనే కాదు అందరి మనసులను గెలుస్తాడు అంటూ పేర్కొన్నారు చిరు.